మంచొచ్చాడు, ఒక నిర్ణయం తీసుకున్నావు, మరి బయలుదేరు. ఆగు కళ్యాణి. ఒక్క నిమిషం అక్కడే ఆగు. ఎక్కడికి వెళ్తున్నా? నీ జీవిత చరిత్రని మా మమ్మీ డాడీలకు వినిపించి వాళ్ళని ఇంకాస్త అయోమయంలో పడేయడానికి వెళ్తున్నావా? నా జీవితానికి అడ్డుగా ఉన్నది నువ్వే అని తెలిస్తే వాళ్ళెలా రియాక్ట్ అవుతారో నీకు తెలుసా? ఇప్పటిదాకా ఆ వ్యక్తిని మాత్రమే దోషిగా చూస్తున్నారు. ఇది తెలిస్తే నువ్వు వాళ్ళ దృష్టిలో దోషివైపోతావు. అది నాకిష్టం లేదు. ఏ తప్పు చెయ్యని నువ్వు ఒకరి చేత మాట పడ్డం నేను సహించలేను. అలాగని ఈ నిజాన్ని ఇంకా దాచిపెట్టడం న్యాయం కాదు కదమ్మా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది న్యాయాన్యాయాల గురించి కాదు. ఎటు చూసినా పరిష్కారం తేలని మన సమస్యకి ఒక తెలివైన పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నించాలి. అది నీ వల్ల కాదు, నా కొదిలే. పరిష్కారాలు తర్వాత వెతుక్కోవచ్చు. దానికంటే ముందు ఉన్నది ఉన్నట్టుగా మీ డాడీకి తెలియచేయడం మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. తనని వెళ్ళని. ఏమన్నారు సార్? మీలో ఇంత ఆత్మవిమర్శ ఎప్పటినుంచి పుట్టింది? ఒకవేళ పుట్టుంటే ఆ పని మీరే చేయొచ్చుగా. మా డాడీ దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి ఆయన ముందు మీ తప్పుల చిట్టాని మీరే విప్పొచ్చుగా. నేనెవ్వరికీ సంజాయశీలు చెప్పదలుచుకోలేదు. అవును, మీరెందుకు చెప్తారు? మీరు తప్పులు మాత్రమే చేస్తారు. సంజాయశీలు సమాధానాలు అవతల వాళ్ళనెత్తిన పడేస్తారు. మీరు ఏ ఉద్దేశంతో కళ్యాణిని అక్కడికి వెళ్ళమంటున్నారో నాకు తెలుసు. ఏదో ఒక విధంగా కళ్యాణిని వదిలించుకొని నాతో లైఫ్లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన మీ మనసులోంచి ఇంకా పోలేదు. అంత అత్యాశ పనికిరాదు సార్. అది ఎప్పటికీ నెరవేరదని మీరు తెలుసుకుంటే మంచిది. సరే, మీ ఇష్టం వచ్చేది చేసుకోండి. చూసావా కళ్యాణి, మీ ఆయనలో ఎంత చిత్తశుద్ధి ఉందో చూసావా? నువ్వు ఆయన సలహాలు పాటించి ఏదో చెయ్యాలని, మన మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలని చూడొద్దు. అది నీ వల్ల కాదు కూడా. అందుకే ఆ బాధ్యత నాకొదిలేయమంటున్నాను. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు కళ్యాణి. వదిని పిలవంటావా అన్నయ్య? ఎందుకు, అవసరం లేదు. ఈ కూరగాయలు తీసుకెళ్ళి అమ్మకివ్వు. అలాగే. ఆ స్నేహ, నీతో రెండు మాటలు మాట్లాడాలి. ఏమిటనయ్య? నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. నేనింట్లో ఉన్నప్పుడు నువ్వు లతతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు నటిస్తున్నావు. నేను బయటికి వెళ్ళగానే నీ అసలు రూపం చూపిస్తున్నావు. అయ్యో, అదేం లేదన్నయ్యా. వదినంటే నాకు చాలా ఇష్టం. నేను తనతో ఎప్పుడూ ఫ్రెండ్లీగానే ఉంటాను.
ఈ కల్లబుల్లి కబుల్లు నా దగ్గరొద్దు. నేనన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను. నీకిది మంచిది కాదు స్నేహ. నిష్కారణంగా లతను బాధ పెట్టద్దు. తను నీకేమీ శత్రువు కాదు. అయ్యో అలా మాట్లాడతావేంటన్నయ్యా? వదిన్ లాంటి మంచి మనిషిని ఎవరైనా శత్రువులా చూస్తారా? చూడడమే కాదు, నువ్వు అమ్మ కలిసి లతని నానా రకాలుగా హింస పెడుతున్నారు. ఇవేవి నాకు తెలియవనుకుంటున్నారు. నాకన్నీ తెలుసు. మా గురించి నీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారన్నయ్యా. చెప్పుడు మాటలు వినే రకం కాదు నేను. మీ ఆగడాల్ని కళ్ళారా చూసి చెవులారా విన్నాను కాబట్టే నిన్ను హెచ్చరిస్తున్నాను. అమ్మంటే ఏదో వయసు అయిపోయింది, అత్తగారి హోదాలో ఉంది కాబట్టి చాదస్తుంతో లతను ఇబ్బంది పెడుతుందనుకోవచ్చు. నీకేమైంది? లతతో నువ్వెంత ఫ్రెండ్లీగా ఉండొచ్చు? అది మానేసి ఈ కుట్రలు కుతంత్రాలు ఎందుకు చెప్పు. అలాంటివి నేనెప్పుడూ చేయలేదన్నయ్యా. నువ్వేం చేశావో ఏం చేయలేదో నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా మారండి. అనవసరంగా లతను ఏడ్పించడం మానేయండి. పొద్దున్నే ఎంత పొడుగు లెక్చర్ ఇచ్చాడు ఓ నంగరాజి. వీడి ముందు నంగేడుపులు ఏడ్చుంటుంది, దానికి వీడు కరిగిపోయి నా మీద విరుచుకుపడుతున్నాడు. చెప్తా వీడి సంగతి, దాని సంగతి చెప్తా? ఏంటి పొద్దున్నే వాడేదో హితబోధ చేస్తున్నాడు? ఎందుకు చేయడు? వాడు సరే పిచ్చివాడు కాబట్టి ఆ పనికి మాలిన దాన్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నాడు. అది చాలదట, ఆ పని మనమూ చెయ్యాలట. ఏం చెయ్యాలంట? వాడి పెళ్ళాన్ని గుడి కట్టి అందులో దాన్ని కూర్చోబెట్టి పూజ చేయాలంటనా? లాభం లేదమ్మా, నువ్వేమో వాళ్ళని దూరం చేయాలని చూస్తున్నావు, కాని అది మాత్రం తెలివిగా వాణ్ణి కొంగును కట్టేసుకుంది, కుక్కపిల్లం చేసి ఆడిస్తోంది. ఇలా అయితే దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం సాధ్యం కాదు. కష్టమంటావా? అయితే ఈ లోకం నుంచి వెళ్ళగొడతాను. కష్టమంటావా? అయితే ఈ లోకం నుంచి వెళ్ళగొడతాను. అంటే ఏర్పాటు ఎప్పుడూ చేసి ఉంచాను. మనం ఇలా లేట్ చేసే కొద్దీ పక్కింటావిడ చెప్పిన ఆ సంబంధం కాస్త చేయి జారిపోయేటట్టుంది. అందుకనే దీన్ని పుట్టింటికి పంపించేదానికి బదులుగా పైలోకానికే పంపించేద్దామని డిసైడ్ చేశాను. ఆలోచిస్తే ఆ పని కంటే ఈ పని తేలిగ్గా అనిపిస్తుంది. అమ్మా నువ్వు నిజంగా చెప్తున్నావా? నీకింకా అనుమానంగా ఉందా? అయితే ఆ మిరపకాయల డబ్బా వెనక ఓ చిన్న సీసా ఉంది, దాన్ని బయటికి తీ. అందులో ఉన్నది ఏమిటనుకుంటున్నావు? తేనె అనుకుంటున్నాను. తేనే కాదు, నూనె కాదు, దాని పీడ విరగడ చేసే విషం. విషమా? నికాసైన కల్తీ లేని విషం. ఏ కూరలోనో దాన్ని కలిపి దాని చేత తిరిపిస్తే కిక్కులు మనకుండా కైలాసం చేరుకుంటుంది. ఆ తర్వాత మనకేం ప్రాబ్లం రాదా? ఏమీ రాదు. అయితే ఈ భూమి మీద దానికి ఇదే ఆకరోజు అంటావు? అక్షరాల అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. దీన్ని ఎందులో కలిపి దానికిస్తావు? దానికి ఆకుకూరలంటే బాగా ఇష్టం, అందుకేనేమో మొగుడుతో చెప్పి మరీ తెప్పించుకుంది. ఇందులోనే కలుపుదాం. ప్రొసీడ్.
మీద ఎంత కుట్ర జరుగుతుందో చూసారా? ఏం పాపం చేశానని అత్తయ్య నా మీద ఇంత కక్ష కట్టారు. ఈ ఇంటి కోడలుగా 100 ఏళ్ళు బతకాలని వచ్చిన నన్ను విషమిచ్చి చంపాలన్న ఆలోచన అత్తయ్యకి ఎందుకు వచ్చింది మావయ్య? దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఎంతో అభిమానించే మీరు నా కడుపున పుట్టబోతున్నారన్న సంతోషంలో నేనుంటే గర్భవతి నన్ను కూడా చూడకుండా నన్ను కాల గర్భంలోనే కలిపేయాలని అత్తయ్య చూస్తున్నారు. ఏం చేయమంటారు మావయ్య? నన్నేం చేయమంటారు? అయ్యగారు, అమ్మగారు, ఒక్కోసారి దేవుడు కూడా తప్పులు చేస్తుంటాడని నాకిప్పుడు అనిపిస్తోంది. లేకపోతే మీలాంటి మంచి వాళ్ళకి ఇలాంటి కష్టం తేవడం ఏమిటి? మీ కడుపున పుట్టిన రేఖమ్మకి ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటి? ఇప్పటికీ నేను మనస్ఫూర్తిగా రేఖమ్మ జీవితం బాగుపడాలని కోరుకుంటున్నాను అయ్యగారు. అలాగే జరుగుతుందో లేకపోతే రేఖమ్మ పట్టుబట్టినట్టుగా ఆయన నుంచి విడిపోతారు. దేవుడు అలా చేయకుండా ఉంటే బాగుండు. ట్రండన్నయ్యా, ముందు మీరు ఆయనతో మాట్లాడినండి. నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసమ్మా, ఇప్పుడే వస్తానుండు. ఏంటి ఇలా వచ్చావు? నీతో కొన్ని విషయాలు మాట్లాడదాం వచ్చాను. చెప్పు. ఇందాక అంకుల్ నా దగ్గరకు వచ్చారు. ఏమడిగారు? నీ గురించి అంకుల్కి అంతా తెలిసిపోయింది. ఆయనకి తెలియని విషయం ఒక్కటే ఒకటుంది, అది నీ మొదటి భార్య ఎవరన్నది. నన్ను చెప్పమని అడిగారు. చెప్పేశావా? ఎలా చెప్తాను? ఏ చెప్పడానికి ఏం అడ్డొచ్చింది? నువ్వెప్పుడో మర్చిపోయిన స్నేహ బంధమా? కాదు, కళ్యాణితో నాకున్న సోదర బంధం. ఓహో, ఆ సెంటిమెంట్ నీ నోటికి సంకెళ్ళు వేసిందన్నమాట. అసలు అంకుల్ ఆ ప్రశ్న ఎందుకు అడిగారో తెలుసా? తెలీదు. తన కూతురు కాకుండా నీ జీవితంలో ఉన్న ఆ మరో వ్యక్తి ఎవరో తెలుసుకుని నీకు ఆ వ్యక్తికి మధ్య ఎలాంటి బంధమూ మిగలకుండా చెయ్యాలని అనుకుంటున్నారు. తన కూతురు కాకుండా నీ జీవితంలో ఉన్న ఆ మరో వ్యక్తి ఎవరో తెలుసుకుని నీకు ఆ వ్యక్తికి మధ్య ఎలాంటి బంధమూ మిగలకుండా చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరింకే ఆ వ్యక్తి కళ్యాణి అని నువ్వు చెప్పుండాల్సింది. అప్పుడు కళ్యాణికి కోరుకున్నంత డబ్బు దొరికేది, నాకు తన నుంచి విముక్తి దొరికేది. నువ్వింకా తన నుంచి విముక్తినే కోరుకుంటున్నావా? ఈ మధ్య ఏదో మారినట్టుగా కనిపించావు. కళ్యాణిని మనసారా నీ భార్యగా అంగీకరించినట్టుగా కనిపించావు. ఇక తప్పదన్నప్పుడు ఏం చేస్తాం? కానీ అదంతా తాత్కాలికమే. ఎప్పటికైనా నా మనసులో చోటున్నది రేఖకే. నేను బతకాలనుకుంటుంది రేఖతోనే. అవసరానికి తగ్గట్టుగా నువ్వు ఎన్ని రకాలుగానైనా మారగలవు, కానీ నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను, ఒకేలా ఉంటాను. నాకు కావలసింది కళ్యాణికి కనీసమైన న్యాయం జరగడం. అందుకు
నా వంతు బాధ్యతగా ఏం చెయ్యాలో అదంతా చేస్తున్నాను. సర్లే, ఇప్పుడెందుకు వచ్చావో చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణి గురించి అంకుల్కి తెలియకూడదనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటున్నావో తెలుసుకుందామని వచ్చాను. చెప్పమంటావా? సగం పట్టుబడిన తర్వాత ఆ మిగతా సగం దాచాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అంటే? కళ్యాణి గురించి ఆయనతో నేనే చెప్పేద్దాం అనుకుంటున్నాను. నీది తెగింపనాలో విచ్చలవిడితనమనాలో నాకేం అర్థం కావట్లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, కానీ జరిగేది జరగక మానదు. ఒకవేళ నువ్వు నేను చెప్పకపోయినా ఆయన ఈ నిజాన్ని ఎలాగైనా తెలుసుకుంటారు. ఎందుకంటే ఆయన దృష్టిలో అన్యాయం అయిపోయిన తన కూతురి జీవితాన్ని చక్కదిద్దాలంటే ఇది ఎంతో అవసరం కాబట్టి. రామ్, నువ్వు నిజంగానే చాలా గొప్పవాడివిరా. ఎవరు ఏమైపోయినా నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కితే చాలనుకోవడం నీకే చెల్లింది. ఎస్, నేను అలాగే అనుకుంటున్నాను. నేనేమి ఉదారవాదిని కాదు, సామాన్యుణ్ణి. నా జీవితం నాకు నచ్చినట్టుగా సాగాలనుకునే అతి సామాన్యుణ్ణి. సరే, అలాగే కాని మన జీవితాన్ని పైనుంచి నిర్దేశించేవాడు ఒకడున్నాడని మర్చిపోయిన నీకు ఏం చెప్పి ఏం లాభం? వస్తా. నీతో మాట్లాడడానికి ఏమీ మిగల్లేదమ్మా. చూడాలి, నీ తలరాతను ఆ భగవంతుడు ఎలా రాశాడో చూడాలి. చాలు శారదా. ఏమిటి చాలు? రెండు రోజుల నుంచి గమనిస్తున్నాను, మీరు సరిగ్గానే తినడం లేదు. పైగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఏమైందని అడిగితే చెప్పరు. చెప్పడానికేముంది, నేను మామూలుగానే ఉన్నాను శారదా. సర్లేండి, ఎంతకాలం దాస్తారో దాయండి. ఏమండి, మీరిప్పుడు ఆఫీస్కి వెళ్తారు కదా, మీతో పాటు నేను వస్తాను. దారిలో నన్ను అమ్మాయి ఇంటి దగ్గర దింపేసి వెళ్తారా? ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తాం? అలా అంటారేంటండి? దాన్ని చూడాలని మనసు కనిపించినప్పుడు వెళ్ళి చూడొద్దా? మొన్ననే 3 రోజుల క్రితం వెళ్ళొచ్చావు శారదా. అయితే ఏమైంది, మళ్ళీ వెళ్ళి చూడకూడదా? కన్న కూతుర్ని చూడ్డానికి కూడా రోజు లెక్క పెట్టాలా? నా ఉద్దేశం అది కాదు. సరే, నీకు అమ్మాయిని చూడాలనుంది అంతేగా. ఫోన్ చేసి తననే ఎక్కడికి రమ్మంటాను. సాయంత్రం వరకు నీ దగ్గరే ఉంచుకో. పోనీ, అదన్నా చేయండి. ఇంకో ఇడ్లీ వేయమంటారా? నా వల్ల కాదు. హలో హలో, ఎవరు మాట్లాడండి. రేఖతో మాట్లాడాలి, రేఖను పిలువు.
మీరా అంకుల్? లైన్లో ఉన్నది ఎవరండి? కళ్యాణా? కాదు, మన అల్లుడు. అల్లుడు గారా?